యావత్తు నెల్లూరుకి ఇష్టమైన దైవం శ్రీ ఇరుకులలమ్మ జాతరను వైభవంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలుగు రచయిత, అవధాని, ఉపన్యాసకుడు గరికపాటి సంతోషం వ్యక్తం చేశారు. రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి సారథ్యంలో నెల్లూరు స్వర్ణాల చెరువు వద్ద చేపట్టిన కోటి దీపోత్సవానికి తాను విచ్చేశానన్నారు. ఆ సమయంలో ఇరుకులలమ్మకు జాతర నిర్వహిస్తే బాగుంటుందని చెప్పానన్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి ఇప్పుడు అమ్మవారికి జాతరను నిర్వహించేందుకు ముందుకు రావడంతో పాటు అనుమతి కోసం ప్రభుత్వానికి విన్నవించుకోవడం, దేవాదాయ శాఖ నుంచి అనుమతులు రాని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రామదేవత జాతరను ఎవరు నిర్వహించినా తనకు సమ్మతమేనని, తనకు అనుమతి ఇస్తే ఇంకా మంచిదని ఇటీవల ఆయన మీడియా సమావేశం ముఖంగా తెలియజేశారు కూడా. ఈ నేపథ్యంలో గరికపాటి లాంటి ఉపన్యాసకుడు ఈ జాతర నిర్వహణపై మరోసారి చర్చించడం ఇప్పుడు నెల్లూరులో చర్చనీయాంశమైంది. కోటి మంది దేవతలను ఆరాధించినా సరే గ్రామదేవతను మాత్రం విస్మరించరాదని గరికపాటి అంటున్నారు. ఇరుకులలమ్మ జాతరను అనుకున్న సమయానికి రూరల్ ఎమ్మెల్యే హోదాలో శ్రీధరెడ్డి నిర్వహిస్తారా? అందుకు అధికార పార్టీ రూరల్ ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి నుంచి సమ్మతం లభిస్తుందా? గ్రామదేవత కార్యం కాబట్టి ఎవరు చేపట్టినా ఊరికి, ప్రజలకు మంచి జరుగుతుందని ఇందులో ఎవరు జోక్యం చేసుకోకుండా వారు భాగస్వాములు అవుతారా లేదా? అమ్మవారి జాతర జరిగి 4 దశాబ్దాలు అయ్యింది అంటున్నారు. విభేదాలు, పంతాలు, పట్టింపులతో ఈ జాతర జరగకుండా ఎవరు అడ్డుకున్నా మరి కొన్నేళ్లు ఎదురు చూడక తప్పదు. తద్వారా నెల్లూరు ప్రజలు అసంతృప్తికి గురికాక తప్పదన్న చర్చ కూడా జరుగుతోంది. చూద్దాం, నెల్లూరు గ్రామదేవత జాతర వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతోందో, అసలు జరుగుతుందో లేదో. జగన్మాత మనస్సు నెల్లూరు వారికి బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే నెల్లూరు గ్రామదేవత ఇరుకాళమ్మ మనస్సు. నెల్లూరు గ్రామదేవత ఇరుకాళమ్మ, ఆవిడకి అఖండమైన జాతరలు కూడా జరిపించబోతున్నారు నాకు తెలిసింది. చాలా ఆనందిస్తున్నాను, చాలా ఆనందిస్తున్నాను. ఆ మధ్యన ఎప్పుడో వెంకయ్య నాయుడు గారు పిలిపిస్తే నేను వచ్చినప్పుడు ఇరుకాళమ్మ చరిత్ర, ఆ విగ్రహం, పరివార దేవతలు, వాటి వైభవం అంతటి మీద సుమారుగా 1.5-2 గంటలు మాట్లాడాను నేను ఏదో పెద్ద చెరువు దగ్గర. ఆ రోజు ఊరికే అక్కడ ఓకే ఓ మాట ప్రకటించా, నా ఓటుగాడు ఓ మాట చెబితే మంచిది కదా అని చెప్పేసి ఇలా గ్రామదేవతలను అలా వదిలేయకూడదండి, జాతర జరిపించాలి అని చెప్పాను నేను. ఆ జాతరలు కూడా త్వరలో జరుగుతున్నాయి అని తెలిసింది నాకు, చాలా సంతోషిస్తున్నాను, నేను ఆనందంగా పాల్గొన్నాను. కోటి మంది దేవతల్ని మీరు ఆరాధించినా సరే గ్రామదేవతను విస్మరించడానికి వీలు లేదు. దయచేసి గమనించండి, దయచేసి గమనించండి. మీ ఇంట్లో ఒక ఇష్టదైవం ఉంటుంది, మా ఇంట్లో ఒక ఇష్టదైవం ఉంటుంది. యావత్తు నెల్లూరికి ఇష్టదైవం ఇరుకాళమ్మ. ఆ జాతరలు మనం జరుపుకోవలసిందే, ఆ గౌరవం మనం నిలుపుకోవలసింది. ఏదో చిన్న ఆవిడ కదా, పేరెంతుంది కదా అనకండి. మన హిందూ ధర్మ వ్యవస్థలో చిన్న పెద్ద తేడాలు ఉండవు దేవతల విషయంలో. గ్రామదేవతలు ఎంత గొప్ప వాళ్ళంటే ఒక్క మాట చెబుతా, కోటి మంది దేవతలు రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, శివుడు, వీళ్ళెవరికి మీరు తోడలుడు కాదు, మీరు మేనలుడు కాదు, మీరు మేనకోళ్ళు కాదు, మీరు కూతురు కాదు ఇక్కడ. కానీ మన పితృదేవతలు ఉన్నారే, తండ్రో తల్లో తాతో అమ్మమ్మో పోయారు కదా, వాళ్ళని పితృదేవతలు అంటారు. ఉన్నంత వరకు తల్లి తండ్రి అంటే. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు. 8179969829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. 8179969791.